వెల్కమ్ టు ప్రకృతి రహస్యం మన బ్లాక్స్లో హైదరాబాద్ టూర్ గురించి చేస్తున్నాను కదండి ఈరోజైతే మేము మెదక్ చర్చి ఇంకా సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వెళ్ళామండి ఆ వీడియో మొత్తం కూడా మీరు చూసిస్తేయండి మేడ్చల్ నుంచి అయితే మెదక్ చర్చ్కి అయితే వెళ్ళామండి మేడ్చల్ మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్ళాం మా మావయ్య అయితే తీసుకెళ్ళారు మెదక్ చర్చ్ బాగుంటుందని చెప్పి తీసుకెళ్లారు మెదక్ చర్చ్కి అయితే వెళ్ళామండి ఇదైతే మెదక్ చర్చ్ బయట ప్లేస్ అండి మావయ్య అయితే బాగుంటుంది చర్చి అని చెప్పి తీసుకెళ్లారు ఇదంతా కూడా బయట చర్చ్ అండి బయట చర్చ్ బయట ఇదైతే లోపలికి ఎంట్రన్స్కి వెళ్ళడానికి చర్చికి కూడా చాలా స్టోరీ అయితే ఉందని చెప్పి చెప్పారు ఎప్పుడు అమెరికన్స్ ఉన్నప్పుడు కట్టారు ఈ చర్చి అని చెప్పి మావయ్య చెప్పారు ఇదైతే చర్చి బయట దిగిన స్నాప్ అండి మా మేనకొడలు బయట అంతా కూడా చాలా బాగుందండి అప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే రెడీ చేశారు మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అన్ని ప్లేసెస్ అయితే విజిట్ విజిట్ చేశాము ఇదైతే ఈ స్నాప్ అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ బయట అండి దిగిన స్నాప్ ఇది లోపలికైతే అలో చేయలేదు ఇంకా అందుకేంటంటే బయటే దిగామండి ఈవినింగ్ టైంలో పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా అయితే చాలా బాగుందండి అక్కడ కూడా మేమైతే అన్నీ అందరం కూడా కలిసి అన్ని ప్లేసెస్ కూడా చూసామండి ఇదైతే మ్యూజియం లో అనమాట సాలార్జంగ్ మ్యూజియం అయితే వెళ్ళాము అక్కడ దిగిన స్నాప్ ఇది సాలార్జంగ్ మ్యూజియం అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే రాజులు రాణులు వాడిన వస్తువులు అలాగే బొమ్మలు పెయింటింగ్స్ వాళ్ళు వాడిన వంట చేసుకోవడానికి వాడిన పరికరాలు అవన్నీ కూడా ఉన్నాయండి సాలార్జంగ్ మ్యూజి మ్యూజియంలో అయితే ఇంకా పెయింటింగ్స్ ఇంకా చాలా ఒక్కొక్క స్టేర్లో డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ అలా అయితే మనం చూడడానికి అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలా ఆ సాలార్జంగ్ మ్యూజియంలో అయితే ఏర్పాటు చేశారు ఇట్లా ఏంటంటే కుట్ కూర్చుని స్నాప్ దిగడానికి ఇలా అరేంజ్ చేశారండి ఇట్లా అత్తయ్య అత్తయ్య మా హస్బెండ్ ఇట్లా దిగారు నేను కూడా దిగానండి అసలు మ్యూజియం అయితే చాలా అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూడండి అలాగే సాలార్జంగ్ మ్యూజియంకి అయితే ఒక స్టోరీ ఉందండి ఆ స్టోరీ కూడా నేను చెప్పేస్తాను అసలు ఆ సాలార్జంగ్ మ్యూజియం స్పెషలే ఆ స్టోరీ అండి మా మావయ్య అండి ఈయన అత్తయ్య మావయ్య మ్యాక్సిమం అందరం కూడా ఫ్యామిలీతో కలిసి అందరం కూడా కలిసే వెళ్తామండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఈ దిగిన స్నాప్ బ్యాక్ సైడ్ ఉంది కదా అవి ఏనుగులకు వేసే మా మాలండి ఇవి ఏనుగులకి అయితే వేస్తారని చెప్పి చెప్పారు మాకు ఏనుగులకి అలా వేస్తారని చెప్పి చెప్పారు ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని రాజులు రాణులు ఉన్నప్పుడు వారు వాడిన వస్తువులు అని చెప్పి చెప్పారు మాకైతే అవన్నీ చూడంగానే అయితే చాలా నాకు బాగా అనిపించినాయి అండి ఎందుకంటే రాజులు రాణుల కాలంలో అప్పుడు వాడే వస్తువులు కానీ అవన్నీ వేరేగా ఉండే కదా ఇప్పుడున్న రోజులు మారే కుందికి వస్తువులు కూడా మారిపోతున్నాయి ఇవన్నీ కూడా రాజులు వాడినప్పుడు ఉన్న కత్తులు ఇంకా తుపాకీలు అవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయండి ఇంకేంటంటే మనం కూడా ప్రతిదీ కూడా అన్నీ కూడా చూడాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడలేం కాబట్టి అలాగే పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి అలాగే అక్బరు ఇంకా చాలామంది రాజులు పెయింటింగ్స్ ఉన్నాయండి ఇంకా ఈ ఈ పిక్చర్ అయితే అక్బర్ పెయింటింగ్ అనమాట ఇంకా బుద్ధుడి స్టాచ్యూ అలాగే చాలా ఉన్నాయండి మనం చూడాల్సింది అయితే మనం హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం కూడా చూడవచ్చు ఇదైతే మేము కెమెరా కెమెరా తీసుకుని వెళ్ళాం కదా అలా స్నాప్ దిగామండి ఇంకా ఏంటంటే అలా మా హస్బెండ్ తీశారు స్నాప్ ఒకటి బ్యాక్ సైడ్ కూర్చు కనిపిస్తుంది కదండి ఇవన్నీ డైనింగ్ టేబుల్ అనమాట డైనింగ్ సెట్ అది అప్పుడు రాజుల కాలం నాటి వాడిన వస్తువులు అనమాట ఇవన్నీ కూడా రిక్షా బండి అనమాట బ్యాక్ సైడ్ ఏంటంటే అప్పుడు రాజులు ఉన్నప్పుడు వాడిన వస్తువులు ఇవన్నీ కూడా ఏంటంటే పెయింటింగ్స్ అండి అలాగే ఇక్కడ కొన్ని కొన్ని అయితే ఏర్పాటు చేశారు అలాగే మోనాలిసా పెయింటింగ్ కూడా అందరికీ ఇష్టం అండి మోనాలిసా పెయింటింగ్ అంటే మోనాలిసా పెయింటింగ్ కూడా ఉందండి సాలార్జంగ్ మ్యూజియంలో ఒక్కరే కదండి ఇంకా చాలామంది రాజులు రాణుల కాలం నాటి పెయింటింగ్స్ అన్నీ కూడా మన సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయండి ఇవన్నీ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ లైట్స్ అండి రాజులు రాణులు ఉన్నప్పుడు వాడిన లైట్స్ అనమాట అవి ఇప్పుడైతే ఇంకా ఇంకా మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు మీకు అనిపించే అన్నీ కూడా ఫ్లవర్ వాజెస్ అండి అప్పుడు వాడన రాజులూరు కాలంనాటి ఫ్లవర్ వాజెస్ అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే గడియారంలో అయితే బాగా స్పెషల్ అండి ఎందుకంటే క్లాక్స్ అన్నీ కూడా చాలా రకరకాల మోడల్స్లో ఉన్నాయండి సాలార్జంగ్ మ్యూజియంలో అయితే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఎలా కావాలన్నా అలా ఎలాంటి మోడల్స్ కావాలన్నా కూడా అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి అప్పుడు రాజుల కాలం నాటి తర్వాత వాడిన గడియారములు కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా మోడల్స్ అయితే గడియారాలు అన్నీ ఉన్నాయి అసలు ఆ జంగ్ మ్యూజియం స్పెషలే గడియారం అండి ఆ స్టోరీ కూడా నేను చెప్పేస్తాను ఈ లోపు మీరు ఈ గడియారం ఎలా ఎలా ఉన్నాయేంటో మీరు కూడా ఈ వాచ్ చేసేయండి చాలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి మనకేంటంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుందండి ఆ రోజులు ఆ రోజుల్లోనే ఇలాంటి మోడల్స్ ఉన్నాయా అని చెప్పి మనకైతే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న మోడల్స్ కంటే అప్పుడు పాతకాల మోడల్స్ అనేవి అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయి కానీ ఏంటంటే మనం మనకి ఇలాంటి మోడల్స్ అనేవి ఎప్పటికీ కూడా కనిపించవు జరిగిపోయినవి ఇవన్నీ కూడా మనకి ఎప్పటికీ మెమరీస్ లాగే గుర్తుండిపోతాయి కదండి అలాగే పెయింటింగ్స్ కానీ మ్యూజియంలో ప్రతి ఒక్క వస్తువు కూడా మన అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఎలాగో రాజులు రాణులు కాలం వాడిన వస్తువులు అయితే మనం చూడలేం కాబట్టి ఇలా ఏర్పాటు చేశారు జంగ్ మ్యూజియంలో మనమైతే ఇలా చూసి మనం అప్పుడు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పి ఊహించుకోవచ్చు అనమాట మేమైతే ప్రతి ఒక్కటి కూడా స్నాప్ తీసుకుని ఉంచుకున్నామండి ఎందుకంటే మనకి ఇలాంటివన్నీ కూడా మళ్ళీ కనిపించవు బయట ఎక్కడా కూడా మనమైతే చూడలేమని చెప్పి ప్రతి ఒక్కటి కూడా స్నాప్ తీసుకుని ఉంచుకున్నాము అలాగే ఫ్లవర్ వాజెస్ అండి ఇవి చూస్తున్నారు కదా మీరు ఫ్లవర్ వాజెస్ అండి ఆ బ్లాక్ డ్రెస్లో ఉన్నది నేనేనండి మీరు గమనించినట్లయితే అన్ని వీడియోస్లో కూడా మ్యాక్సిమమ్ నేను బ్లాక్ డ్రెస్లోనే కనిపిస్తాను మీకు ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ కూడా బ్లాకే అండి అలాగే ఇక్కడ గోల్కొండ ఫోర్ట్కై గోల్కొండ అయితే వెళ్ళాము మా మరదనండి నా పక్కన ఉన్నది నేనేనండి బ్లాక్ డ్రెస్ అమ్మాయిని అయితే నేనేనండి గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్ళాము మ్యూజియం అయిపోయిన తర్వాత చూసిన తర్వాత ఫోర్ట్కి అయితే వెళ్ళాము ఇదంతా కూడా ఫోర్ట్ బయట అండి లోపలికి వెళ్ళడానికి అనమాట ఇట్లా బయట స్నాప్ అయితే దిగాము మేము వెళ్ళినప్పుడైతే ఒక షూటింగ్ కూడా జరుగుతుంది ఇదైతే ఏంటంటే శ్రీరామదాసు మూవీలో అప్పుడు నాగార్జున లోపల ఖైదీగా బంధిస్తారు కదా ఆ ప్లేస్ అయితే ఇదేనండి ఇక్కడ మేమైతే లోపలికి అయితే వెళ్ళాము ఏంటంటే లోపల కృష్ణ గారితో ఒక సాంగ్ కూడా షూట్ చేశారు కదా ఆ ప్లేస్ అయితే ఇదేనండి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది స్నాప్ చాలా మూవీస్ అయితే ఈ ఫోర్ట్లో అయితే చాలా మూవీస్ అయితే షూట్ చేశారు ఇంకా కొన్ని కొన్ని అయితే షూట్ చేస్తూ ఉంటారు బాగుంటుందండి ఈ ప్లేస్ కూడా ఏంటంటే గోల్కొండ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది కూడా విజిట్ చేయవచ్చు చేయని వాళ్ళు ఉంటే చూసేసేయండి మ్యాక్సిమం అందరూ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న అయితే అందరికీ చూసేసే ఉంటారు ఇంకా మన అలాగే గోల్కొండ ఫోర్ట్ పైన ఒక టెంపుల్ ఉంటుందండి అక్కడ కూడా జాతర అనేది చేస్తూ ఉంటారు ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము ఈ పాప మా మేన అలాగే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బాగుంది కదా అని చెప్పి ఇట్లా స్నాప్స్ తీసాము అలాగే ఈ డ్రెస్లో నేనేనండి ఇక్కడ అదిగింది అలాగే కొండపై నుండి వచ్చి కొంచెం సేపు అలా కూర్చున్న కూర్చుందామని చెప్పి ఇక్కడ రిలాక్స్ అయ్యాము పైకి ఎక్కినప్పుడు కాలినప్పుడు వస్తాయి కదా ఇంకా కొంచెంసేపు కూర్చుందామని చెప్పి రిలాక్స్ అయ్యాము ఏంటంటే ఇలాంటివన్నీ మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళలేము చూడలేము కాబట్టి అన్నీ చూసేసేయాలి అన్న ఉద్దేశంతో మేమైతే అన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేసేసాము మ్యాక్సిమం అన్నీ అయితే చూసేసాము ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు ఇంకేమైనా మిగిలితే ఆ ప్లేసెస్ కూడా చూసేద్దామని చెప్పి అనుకున్నాము ఇదైతే బయట చార్మినలాగా ఉంది కదా అని చెప్పి ఒక స్నాప్ అయితే దిగాము ఇది అయితే షూటింగ్ జరుగుతుందండి అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు ఒక స్నాప్ అత్తయ్య అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి కూడా వచ్చింది అక్కడైతే డ్యాన్స్ రిహార్సల్స్ అయితే జరుగుతున్నాయండి మేమైతే కొంతసేపు అయితే వచ్చేసాము ఇక్కడైతే డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు హీరో గారు ఎవరంటే మన సయ్యద్ సోహెల్ గారు హీరో గారు చాలా అయితే బాగా మాట్లాడారు మేము కూడా ఎవరి అయితే మాట్లాడాము అత్తయ్య కూడా మాట్లాడారు అత్తయ్యతో ఎవరితో అయినా సరే అందరితో కూడా చాలా బాగా మాట్లాడతారు మన సయ్యద్ సోహెల్ గారు హీరోయిన్ అండి డ్రింక్ తాగుతున్నారు ఇటు సైడ్ ఉన్నవారు సయ్య సోహెల్ గారు ఇంకా షూటింగ్ అయితే జరుగుతుందండి ఇంకా చూసి చూసి ఇంకా మేమైతే ఇంకా పైకి వెళ్ళాము అత్తయ్య పైకి ఎక్కలేక ఇంక కింద షూటింగ్ చూస్తూ ఉన్నారు కూర్చుని చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా ఏదో ఒక షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ మేమైతే ఇటు సైడ్ నుండి డ్యాన్స్ ఎలా చేస్తున్నారు ఏంటనేది సైడ్ నుంచి చూసాము ఇది స్నాప్ అయితే మేము వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు సన్ఫ్లవర్ తోట ఉంటే అక్కడైతే దిగాము ఈ స్నాప్ తోట అయితే చాలా బాగుందండి ఇంకా మనం ఏంటంటే రియల్గా చూసినప్పుడు ఏంటంటే మనం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాము ఏదైనా పెయింటింగ్లో లేకపోతే ఫొటోస్లో కంటే కూడా మనం రియల్గా చూసినప్పుడే బాగా ఫీల్ అవుతాము పాప మెదక్ చర్చ్ చర్చ్కి వెళ్ళినప్పుడు వచ్చారండి పాప అయితే నాకు బాగా నచ్చిందని చెప్పి నేనైతే పాపతో ఒక స్నాప్ అయితే దిగాను వాళ్ళ మదర్ అండి పక్కన ఉన్నవారు ఇదంతా కూడా ఏంటంటే మెదక్ చర్చ్ బయట అనమాట నేను మా హస్బెండ్ బాగుంది కదా అని చెప్పి సీనరీ బాగుంది కదా అని చెప్పి మేమైతే ఒక స్నాప్ అయితే దిగామండి అలాగే మీరు చూస్తున్నారు కదా ఈయన మావయ్య గారు అండి పెద్ద మామయ్య గారు మావయ్య అయితే హైదరాబాద్లో ఉంటారు మావయ్య మాకు తీసుకొచ్చారు ఇక్కడ బాగుంటుంది చర్చ్ బాగుంటుందని చెప్పి మమ్మల్ని మావయ్య తీసుకొని అయితే వచ్చారండి మామయ్య వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు మేడ్చల్ లో ఉంటారు ఇదంతా కూడా మెదక్ చర్చ్ అన్నమాట లోపలికి వెళ్ళినప్పుడు ఇది కూడా ఇదంతా కూడా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ చెప్పేశాను కదా సాలాజంగ్ మ్యూజియం యొక్క స్టోరీ అయితే చెప్పలేదు మెయిన్ ఇంపార్టెంట్ స్టోరీ ఏనండి సాలాజంగ్ మ్యూజియం యొక్క స్పెషాలిటీ ఏంటంటే గడియారం స్టోరీ అండి ఎవరైనా సరే ఆ టైంకి ఆ గడియారం కోసమే అందరూ చూడడం కోసమే వెళ్తూ ఉంటారు ఈ గడియారం స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గడియారంలో ఇద్దరైతే మీకు కనిపిస్తారండి అది కూడా బాగా అబ్జర్వేషన్ చేయాలి గంట కనిపిస్తుంది కదండి ఎన్ని గంటలైతే అన్ని గంటలు ఈ పక్కన నుండి ఒక వ్యక్తి అయితే వచ్చి మోగిస్తుంది లోపల బొమ్మ రూపంలో ఉంటుంది ఇటు సైడ్ ఉన్న వ్యక్తి అయితే తన పని తను చేసుకుంటూ ఉంటారు బొమ్మ రూపంలో ఉంది కదా ఏంటంటే బాగా అబ్జర్వేషన్ అయితే చేయాలండి లేకపోతే కనిపించదు ఎన్ని గంటలైతే అన్ని గంటలైతే మోగించేసి ఇటు సైడ్ లోపల ఒక ద్వారం ఉంటుంది ఆ ద్వారం లోపలికి వెళ్ళిపోతుంది ఆ బొమ్మ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే చెప్పడం కంటే కూడా మీరు చూసినప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు గంట మోగించే ముందు ఒకసారి బయట నుండి ఒక మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది ఆ ప్లే అవగానే పక్కన ద్వారంలో నుంచి ఉన్న వ్యక్తి ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు మోగించేసి వెంటనే అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇటు పక్కన సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్న బొమ్మ ఉన్న బొమ్మ అయితే తన పని తను చేసుకుంటూ ఉంటుంది చాలా బాగుంటుంది మీరైతే వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే సాలార్జంగ్ మ్యూజియంని అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఇలాంటివన్నీ మనకి ఎప్పుడు కూడా ఎలా ఎక్కడ కూడా కనిపిస్తుంది ఇలాంటివన్నీ మనం తప్పకుండా చూడాలి ఎందుకంటే ఇలాంటి మళ్ళీ మళ్ళీ మనం చూడలేము కాబట్టి చూసినప్పుడైతే అందరూ కూడా చాలా అరుపులు కేకలతో అసలు ఆ రూమ్ మొత్తం నిండిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో అయితే తీసాము కానీ వీడియో డిలీట్ అయిపోయింది అందుకే మీకు పిక్ అయితే పెడుతున్నాను సార్ కదండి సాలార్జంగ్ మ్యూజియం యొక్క స్టోరీ చెప్పినప్పుడు కంటే కూడా మనం చూసినప్పుడు చాలా బాగుంటుందండి మీరు అందరూ కూడా ఒకసారి చూసేసేయండి అలాగే ఈ అయితే లైక్ చేయడం అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ ప్రకృతి రహస్యం